హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. ఈరోజు మనం జిఎస్టీ గురించి తెలుసుకుందాం. అసలు జిఎస్టీ గురించి తెలుసుకోవాలంటే ముందు మనకి ట్యాక్స్ అంటే ఏంటో తెలియాలి. ట్యాక్స్ అంటే మనం గవర్నమెంట్కి కట్టే డబ్బులు. అలా కట్టిన డబ్బుల్ని గవర్నమెంట్ తిరిగి మన కోసం ఖర్చు పెడుతుంది. అసలు ఈ ట్యాక్స్ అనేది మనం ఎందుకు కట్టాలి? ఇప్పుడు మన దేశంలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా మనకి రోడ్స్ కావాలి, మనకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ కావాలి, మన దేశాన్ని వేరే కంట్రీస్ నుంచి కాపాడుకోవడానికి ఆర్మీ కావాలి, ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యే ఫైర్ ఫైటర్స్ కావాలి, తప్పు జరిగితే పోలీసులు కావాలి, న్యాయం కోసం కోర్టులు కావాలి. ఇలా మనం బ్రతకడానికి చాలా చాలా గవర్నమెంట్ సేవలు మనకు కావాలి. ఇవన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి. సో ఆ డబ్బుని మనం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇస్తాం. ఆ డబ్బుతో గవర్నమెంట్ రోడ్లు, హాస్పిటల్స్, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఆర్మీ, కోర్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. అంటే మనం ఇచ్చే డబ్బు ఇండైరెక్ట్గా మన కోసమే అని అర్థం. సరే, ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ట్యాక్స్ ఎందుకు కట్టాలో కూడా తెలుసుకున్నాం. అసలు ట్యాక్స్ ఎన్ని రకాలు? ట్యాక్స్ రెండు రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ కట్టాలి. ఇప్పుడు నెలకి 100,000 సంపాదించేవాడు కొంచెం ఎక్కువ ట్యాక్స్ కడతాడు, 10,000 సంపాదించేవాడు కొంచెం తక్కువ ట్యాక్స్ కడతాడు. అలాగే ప్రాపర్టీ ఎక్కువ కొనేవాడు ఎక్కువ ట్యాక్స్ కడతాడు, తక్కువ కొనేవాడు తక్కువ ట్యాక్స్ కడతాడు. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఏమైనా వస్తువు కొన్నా, ఏమైనా సర్వీస్ యూజ్ చేసినా కట్టే ట్యాక్స్. ఇది మనం ఒక ఐటమ్ కొన్నప్పుడు దాని మీద వ్యాట్ అని, లేకపోతే మనం ఏమైనా రెస్టారెంట్లో తిన్నప్పుడు సర్వీస్ ట్యాక్స్ అని కడుతూ ఉంటాం. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇవ్వం, బట్ లాస్ట్కి ఇది గవర్నమెంట్కే వెళ్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో చాలా ట్యాక్స్లు ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన కథలో మెయిన్ హీరో జిఎస్టీ దగ్గరికి వద్దాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఏ ట్యాక్స్ అయినా గూడ్స్ అండ్ సర్వీస్కి రిలేట్ అయ్యి ఉంటే అవన్నీ జిఎస్టీ అండర్లోకి వస్తాయి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుంది. అసలు జిఎస్టీ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మనం ముందు మన ట్యాక్స్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. మనకి ప్రతి బిజినెస్లో ఒక మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, కన్జ్యూమర్లు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ట్యాక్స్ 10% అనుకుందాం. మ్యానుఫ్యాక్చరర్ 50 రూపీస్కి రా మెటీరియల్ తెచ్చుకుని ఇంకో 50 రూపీస్ ఖర్చు పెట్టి ఒక సైకిల్ తయారు చేశాడు అనుకుందాం. అప్పుడు అది డిస్ట్రిబ్యూటర్కి అమ్మేటప్పుడు 50+50=100 రేట్కి 10% ట్యాక్స్ కలిపి, అంటే 100లో 10% అంటే 10 రూపీస్, టోటల్ 110 అవుతుంది. ఈ 110కి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తాడు. ఇప్పుడు ఈ సైకిల్ని తీసుకువెళ్ళిన డిస్ట్రిబ్యూటర్ ఇంకో 20 రూపాయలు లాభం వేసుకుని దానికి మళ్ళీ 10% ట్యాక్స్ కలిపి 130+13=143కి రిటైలర్కి అమ్మేస్తాడు. అలా రిటైలర్ దగ్గరికి వెళ్ళిన సైకిల్కి మళ్ళీ రిటైలర్ ఇంకో 20 రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ వేసుకుని దాంట్లో మళ్ళీ 10% ట్యాక్స్ వేసి 163+16.3=179.3కి కన్జ్యూమర్కి అమ్మేస్తాడు. ఇది ప్రస్తుతం మన ఇండియాలో జరుగుతున్న ట్యాక్స్ సిస్టమ్. ఇక్కడ మనం చూస్తే ట్యాక్స్ అనేది ప్రతి దశలోనూ యాడ్ అవుతుంది. దీన్నే క్యాస్కేడింగ్ ట్యాక్స్ అంటారు. ఈ క్యాస్కేడింగ్ ట్యాక్స్ వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి దశలో ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ కడుతున్నారు. జిఎస్టీ దీనికి కళ్ళెం వేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని జిఎస్టీ వచ్చాక చూస్తే, సేమ్ అలాగే రా మెటీరియల్ కాస్ట్ 50కి మ్యానుఫ్యాక్చరర్ తెచ్చుకుని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వేసుకుని అంటే 50 అనుకుందాం, టోటల్ 100 అవుతుంది. ఇప్పుడు దీంట్లో జిఎస్టీ కూడా 10% అనుకుందాం. కానీ జిఎస్టీ ఓన్లీ అతని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీదే పడుతుంది. అప్పుడు 50లో 10% అంటే 5 రూపీస్. సో ఇప్పుడు టోటల్ వాల్యూ వచ్చి 100+5=105కి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ 105కి సైకిల్ని కొనుక్కుని 105+20 అతని ప్రాఫిట్ మార్జిన్ వేసుకుని 125కి ఇప్పుడు మళ్ళీ 10% జిఎస్టీ తన ప్రాఫిట్ మార్జిన్లో పడుతుంది. అంటే 20 రూపీస్లో 10% అంటే 2 రూపీస్. ఈ ట్యాక్స్ అమౌంట్ని టోటల్ వేస్తే 127 అవుతుంది. తర్వాత అది రిటైలర్ కొనుక్కుని 127కి అతను ఇంకో 20 రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ వేసుకుని మళ్ళీ 10% ట్యాక్స్ కలిపితే 149 అవుతుంది. 149 రూపీస్కి కన్జ్యూమర్కి అమ్మేస్తారు. సో ఇప్పుడున్న ట్యాక్స్ సిస్టంలో మనం కొన్న ఐటమ్ 179.3 పడితే జిఎస్టీ వచ్చాక మనకు పడేది 149. ఇక్కడ జిఎస్టీ లాజిక్ ఏంటంటే, ఇప్పుడున్న ట్యాక్స్ సిస్టంలో మనం మ్యానుఫ్యాక్చరర్ ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ ని డిస్ట్రిబ్యూటర్ కడుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ ని రిటైలర్ కడుతున్నాడు, రిటైలర్ ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ ని మళ్ళీ కన్జ్యూమర్ కడుతున్నాడు. అలా కాకుండా జిఎస్టీ వస్తే ఆ ట్యాక్స్ అనేది ఎవరికి వారు వేసుకునే ప్రాఫిట్ మార్జిన్ కి ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఇక్కడ జిఎస్టీలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సిజిఎస్టీ, ఇంకోటి ఎస్జిఎస్టీ అండ్ ఇంకోటి ఐజిఎస్టీ. సిజిఎస్టీ అనేది మనం డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి కట్టే ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే మనం స్టేట్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఏదైనా ప్రొడక్ట్ మూవ్ అయితే దానికి కట్టే ట్యాక్స్. ఈ ట్యాక్స్ ని ఈ 2 స్టేట్ల మధ్యనే విభజించుకుంటారు. ఇప్పుడు జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, దాదాపుగా స్టేట్కి కట్టే ట్యాక్స్లలో 17 ట్యాక్సెస్ని ఈ జిఎస్టీ రీప్లేస్ చేస్తుంది. దానివల్ల మనం ఇప్పుడు బిల్లులు కట్టేటప్పుడు ఏ ట్యాక్స్లు వేశారని చూడాల్సిన అవసరం లేదు. జిఎస్టీ ఎంత ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. మొన్నటిదాకా ట్యాక్స్ ఎక్కువ కాబట్టి తక్కువ మంది పే చేసేవారు. ఇప్పుడు ట్యాక్స్ చాలా తక్కువ కాబట్టి ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు. సో దీనివల్ల బ్లాక్ మనీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి.
మన రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇండియా మొత్తం కామన్ మార్కెట్ అవుతుంది, లాజిస్టిక్ రేట్స్ పడిపోతాయి, మన కంట్రీలో బిజినెస్ చేయడానికి వేరే కంట్రీస్ నుంచి వ్యాపారస్తులు వస్తారు, దీనితో మన జీడిపి కూడా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద జిఎస్టీ ఉండదు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని లిస్ట్ దింపింది, దాంట్లో ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ అనేది వివరంగా ఇచ్చారు. సో చూడాలి ఇది జులై 1 నుంచి అమలయ్యి ఎన్ని మార్పులు తెస్తుందో. జిఎస్టీ నిజంగా కామన్ మ్యాన్కి ఉపయోగపడుద్దంటారా లేదా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. జిఎస్టీ గురించి తెలియని వాళ్ళకి వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో ఇది షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా డైలీ చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.